చాలా మంది చిన్నప్పుడు ఒకలా ఉంటారు, పెద్దయ్యాక మరోలా ఉంటారు. సాధారణ జనాలే కాదు, సినిమా పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు కూడా ఇందుకు మినహాయింపేం కాదు. సినిమాల్లోకి రాకముందు ఒకలా, వచ్చిన తర్వాత మరోలా ఉంటారు. కొంతమంది సినిమాల్లోకి రాకముందు సన్నగా ఉంటే సినిమాల్లోకి వచ్చాక లావుగా మారుతారు. మరికొంతమంది సినిమాల్లోకి రాకముందు లావుగా ఉంటే సినిమాల్లోకి వచ్చాక సన్నగా మారుతారు. అలా మారిన వారిలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఒకరు. తాజాగా పూజా హెగ్డే కు సంబంధించిన పలు పాత ఫోటోలు బయటకొచ్చాయి. ప్రస్తుతం ఇవి బాగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో పూజ అస్సలు గుర్తుపట్టలేకుండా ఉంది. ఓ సాధారణ అమ్మాయిలా కనిపిస్తుంది, సన్నగా పేలగా కనిపిస్తుంది. ఈమెను చూస్తే ఈ అమ్మాయి హీరోయిన్ అయిందా అని ఆశ్చర్యపడక తప్పదు. ప్రస్తుతం ఈ పొడుగు కళ్ళ సుందరి టాప్ హీరోయిన్లలో ఒకరు. టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్, కోలీవుడ్ లోనూ దుమ్మురేపుతోంది. ఈ ఫోటోలు తమ మోడలింగ్ చేసిన రోజుల నాటివి. తను చదువుకునే రోజుల్లో రంగుల ప్రపంచంపై మక్కువ ఎక్కువ ఉండేది. అదే సమయంలో మోడలింగ్ లో కడుగు పెట్టింది. సినిమా పరిశ్రమలోకి రాకముందు పూజ చాలా యాడ్స్ లో నటించింది. అప్పుడే సినిమా దర్శకులకు టచ్ అయింది. తొలిసారి తమిళ సినిమాలో అవకాశం వచ్చింది ఈ అమ్మడికి. జీవాతో కలిసి ఓ సినిమాలో నటించింది. ఈ సినిమా తెలుగులోనూ విడుదలైంది. తెలుగులో ఈ సినిమా పేరు మాస్క్ గా వచ్చింది. అనంతరం తెలుగులో పలు సినిమాలు చేసింది. ఒకలైల కోసం, ముకుంద, దువాడ జగన్నాథం, సాక్ష్యం, అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లాంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదలకు రెడీ అయింది.